ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి నదిలో వచ్చిన వరదలకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనే శివారులో ఉన్న కాలనీలలో ఇల్లు మునిగిపోగా చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గోదావరి కనే సప్తగిరి కాలనీ మల్కాపురం మేడిపల్లి న్యూ పోర్ట్పల్లి తదితర ప్రాంతాలను పెద్దపల్లి మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించి బాధితులకు ధైర్యం చెబుతూ భరోసానిచ్చారు. తమను ఏ ఆఫీసర్లు అధికార పార్టీ నాయకులు వచ్చినా పలకరించడం లేదని పట్టించుకోవడం లేదని వారు వివేక్ మందుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన వివేక్ వెంకటస్వామి ఈ రోజు మేడిపల్లి న్యూ పోరాడుపల్లి ప్రాంతాలలో నిర్వాసితులైన 100 కుటుంబాలకు కాకా ఫౌండేషన్ ద్వారా బియ్యము పప్పు దినుసులు నూనె ఇతర నిత్యావసర సరుకులను బీజేపీ నాయకులు తొగరి తిరుపతి మధు ద్వారా అందించారు. ఈ సందర్భంగా బాధితులు వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలను తెలిపారు. విశ్వభారతి స్కూల్ కానీ ఇంకా వేరే వేరే స్కూళ్ళలో ఉండి గత 4-5 రోజులుగా చాలా బాధలు పడుతుంటే ఆ బాధల మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి వివరించడం వల్ల వారు స్పందించి కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 100 మందికి నిత్యావసర సరుకులు 5 కిలోల బియ్యం ఒక నూనె ప్యాకెట్ పసుపు కారం మరియు చింతపండు వగైరా వగైరాలు ఇవ్వడం జరిగింది. వారికి మా ఎన్టీపీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.